నా పేరు మురళి అండి. మాది అన్నమయ్య జిల్లా రాజంపేట మండలము సీతారామపురం అనే చిన్న గ్రామం అండి. మీరు అనుకోవచ్చు మీది చిన్న గ్రామం అయితే మాకేంటి పని అని. అదేం లేదయ్యా, ఏదో చిన్నపాటి ఏదో దేవాలయాల్లో పూలల్లో ఇట్లా రంగులు వేసుకొని ఈ చిన్నపాటి మాకు తోచేటువంటి రీతిలో ఇంకా చిన్న చిన్న చిత్రపటాలు గీసుకుంటూ అలా కలిపి పెడతా ఉన్నానయ్యా. ఇకపోతే ఈ వీడియోలు చూసేటువంటి దేవాలయం వచ్చేసి వినాయక స్వామి దేవాలయం అండి. ఇది వచ్చేసి పెనగలూరు మండలము చక్రంపేట దగ్గర ఉన్నటువంటి అనంతంపల్లి గ్రామంలో ఉండేటువంటి విఘ్నేశ్వర స్వామి యొక్క దేవాలయము. అయితే ఆ పెద్ద ఆయన మాకు రంగులు వేయమని మాకు పని అప్పచెప్పేశాడు. పెద్ద అయినట్టు ఎవరో కాదు, ఆ దేవాలయాన్ని నిర్మించేటువంటి శ్రీనివాసులు నాయుడు గారు. చాలా పెద్ద ఆయన, మంచి మనసున్న వ్యక్తి, కష్టం విలువ కూడా బాగా తెలిసిన వ్యక్తే కాబట్టి మేము కష్టపడిన దానికి గాను అది తగినంత పారితోషాన్ని కూడా ఆయన సమర్పించారు మాకు. అయితే ఇందు మూలంగా ఈ వీడియో పరంగా మేము తెలియజేసేది ఏంటంటే, అయ్యగారు మీ ఊరంలో ఎవరైనా దేవాలయాలు ఉంటే ఈ విధంగా మంచి మంచి బొమ్మలతోటి మంచి మంచి రంగులతోటి మంచి మంచి డిజైన్లతోటి అలంకరింపజేసుకోవాలనుకుంటే ఏమి లేదయ్యో, నా పేరు మురళి, నా నెంబర్ వచ్చేసి 770-2020-77కి మీరు ఫోన్ చేస్తే చాలు, పరిగెత్తుకుంటూ వచ్చు, మీ ముందు నిలబడతానయ్యా. మనకు దీన్ని ఉంటూ ఏముండదయ్యా, హిందూ దేవాలయం అంటే మంచి మంచి రంగులతోటి బాగా అలంకరింపజేసి బాగా ముస్తాబు చేసి భక్తాదులకి కనువిందు కలిగే విధంగా మేము తీర్చిదిద్దుతామని మనవి చేసుకుంటామయ్యో. అట్నే ఈ వీడియోలు చూసేటువంటి ఈ దేవాలయానికి వచ్చేసి మాకు వేసిన దానికి గాను అదే రంగులు వేసి డిజైన్లు గీసి అన్నీ చేసిన దానికి గాను మాకు మొత్తానికి పెద్ద ఆయన 40,000 రూపాయలు మాకు సమర్పించారు. అట్టే మరొకటి చెప్పడం కూడా మర్చిపోయినానండి, దేవాలయాలకు రంగులు వేసేదే కాకుండా ఇంటి ముగ్గుట రంగులతోటి అనేక రకాల ముగ్గులు కూడా పెడతామని మనం చేసుకుంటా ఉన్నాము. అవేమిటంటే చిత్రాల ముగ్గులు, రంగుల ముగ్గులు, చక్రాల ముగ్గులు, చుక్కల ముగ్గులు కూడా మేము వేస్తామని చెప్తా ఉన్నామయ్యో. అంటే ఇందాక నా నెంబర్ చెప్పే దాంట్లో 2 నెంబర్లు మర్చిపోయినానయ్యో, అందుకని మళ్ళీ చెప్తా ఉంటా. నా నెంబర్ వచ్చేసి 770-2020-722. అట్టయ్యో మా పనితీరు మీకు నచ్చితేనే పిలిచాలా, లేదంటే అనవసరంగా మమ్మల్ని బలవంతంగా పిలిచాల్సినంత అవసరం కూడా లేదని మనం చేసుకుంటా ఉన్నానయ్యా. మేమేమీ చెప్పుకోదగ్గ పెద్ద గొప్ప కళాకారులు కాకపోయినా కూడా ఏదో మాకు తోచిన రీతిలో మీకు నచ్చే విధంగా మేము పనిచేస్తామని తెలియజేసుకుంటా ఉన్నామయ్యా. అందుకనే మాలాంటి చిన్న చిన్న కళాకారుల్ని ఆదరించి ఆదుకుంటారని మనం చేసుకుంటా ఉన్నాము. థ్యాంక్ యూ పెద్దయ్యో. ఈ పెద్ద ఆయనే మాకు పని కల్పించినటువంటి మహానుభావుడు. ఆయన పేరు శ్రీనివాసు నాయుడు, నా పేరేమో మురళి. ముందు చెప్పేదేముంది అయ్యా, వచ్చేస్తానయ్యో.